బ్రేకింగ్ చూస్తున్నాము. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ను, అతని సోదరుడు సంపత్ వినయ్ ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఓ కేసు విచారణకు సంపత్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులకు గంజాయి కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న 16 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పై ఫిర్యాదు చేసింది ఓ యువతి. బాధితురాలి ఫిర్యాదుతో సంపత్ కోసం అతని ఇంటికి వెళ్లారు నార్సింగి పోలీసులు. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని ప్రేమ పేరుతో మోసగించిన సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో సంపత్ ఇంట్లో షణ్ముఖ్ ఉన్నాడు. గంజాయి కోసం తన సోదరుడు ఇంటికి షణ్ముఖ్ వచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ను, అతని సోదరుడు సంపత్ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబర్ షణ్ముఖ్ తో పాటు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ను కూడా నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా ఒక యువతిని మోసం చేసినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్. సంపత్ వినయ్ కోసం అని చెప్పి వాళ్ళ ఫ్లాట్ కు నార్సింగ్ పోలీసులు వెళ్లారు. దీంతో అక్కడ షణ్ముఖ్ అక్కడ పోలీసులకు చిక్కాడు. తనతో ఆ ఫ్లాట్ లో గంజాయి కూడా లభ్యమైనట్లుగా తెలుస్తోంది. మరి ఆ గంజాయి షణ్ముఖ్ సేవిస్తున్నాడా లేకపోతే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ సేకరించడానికి తీసుకొచ్చాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. ముఖ్యంగా సంపత్ వినయ్ మాత్రం ఒక అమ్మాయిని 10 ఏళ్ల పాటు ప్రేమించడమే కాకుండా వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు. దీంతో నార్సింగ్ పోలీసులను ఆ యువతి ఆశ్రయించింది. కేవలం 6 రోజుల్లోనే ఆ యువతితో పెళ్లి కూడా ఫిక్స్ చేసి ఉన్నారు. ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ అన్ని కూడా బంధువులకు డిస్ట్రిబ్యూట్ కూడా చేసి ఉన్నారు. కానీ అంతలోపే మరో యువతిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు సంపత్ వినయ్. దీంతో ఆ యువతికి ఆ విషయం తెలిసి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాదాపు 3 ఏళ్ల క్రితమే ఇద్దరికి కూడా సంపత్ వినయ్ తో పాటు మరొక వైజాగ్ చెందినటువంటి యువతికి ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ కొన్ని వాళ్ళ మదర్ కు అనారోగ్య కారణాల వల్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అన్ని పరిస్థితులన్నీ కుదుటపడ్డాక వివాహం కూడా నిశ్చయం చేసుకున్నారు. పెళ్లి డేట్ పెట్టుకున్నారు. వెడ్డింగ్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే 6 రోజుల్లోనే పెళ్లికి కూడా అంత సిద్ధమయ్యారు. కానీ ఇదే టైంలో సంపత్ వినయ్ మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆ యువతికి తెలిసింది. దీంతో నార్సింగ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చింది. యువతి ఫిర్యాదును తీసుకున్నటువంటి నార్సింగ్ పోలీసులు సంపత్ వినయ్ పైన కేసు నమోదు చేసుకుని సంపత్ వినయ్ కోసం తన ఫ్లాట్కు వెళ్లారు. తీరా ఫ్లాట్కు వెళ్లి చూస్తే అక్కడ సంపత్ వినయ్ లేడు. వాళ్ళ బ్రదర్ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి షణ్ముఖ్ ఉన్నాడు. మరి షణ్ముఖ్ ఫ్లాట్లో పూర్తిగా సోదాలు జరపగా అక్కడ గంజాయి కూడా పట్టుబడినట్లుగా తెలుస్తుంది. మరి దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆ గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? షణ్ముఖ్ తీసుకొని వచ్చాడా లేకపోతే షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ తీసుకొని వచ్చాడా? మరి వీళ్ళిద్దరికీ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇద్దరిలో గంజాయి తీసుకునేటటువంటి అలవాటు ఎవరికి ఉంది అని ప్రస్తుతం పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రఫి, ప్రస్తుతం కంప్లైంట్ చేసినటువంటి యువతి కూడా నార్సింగ్ పిఎస్లోనే ఉంది. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ తనను మోసం చేసిందని చెప్తుంది. ఎందుకంటే ఏకంగా ఇద్దరి కుటుంబాల సమక్షంలోనే ఈ వివాహాన్ని కూడా నిశ్చయం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ముందుగా షణ్ముఖ్కు పరిచయమైనటువంటి యువతికి షణ్ముఖ్ కూడా నేను షార్ట్ ఫిలింలో ఆఫర్లు ఇప్పిస్తానని చెప్పి పరిచయం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతో ఆ యువతిని తన సోదరుడికి పరిచయం చేశాడు. అంటే వీళ్ళంతా కూడా ఒక కుటుంబంగా ఉంటూ వచ్చారు. దాదాపు 10 ఏళ్ల పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే సంపత్ వినయ్తో పెళ్లికి కూడా నిశ్చయించారు. ప్రస్తుతం ఆ యువతి సంపత్ వినయ్ షణ్ముఖ్తో పాటు ఎంటైర్ ఫ్యామిలీ పైన కూడా కేసు నమోదు చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. రైట్, అది బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ ను, అతని సోదరుడు సంపత్ వినయ్ ను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు. ఓ కేసు విచారణకు సంపత్ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులకు గంజాయి కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న 16 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. అయితే ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పై ఫిర్యాదు చేసింది ఓ యువతి. బాధితురాలి ఫిర్యాదుతో సంపత్ కోసం అతని ఇంటికి వెళ్లారు నార్సింగ్ పోలీసులు. పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని ప్రేమ పేరుతో మోసగించిన సంపత్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో సంపత్ ఇంట్లో షణ్ముఖ్ ఉన్నాడు. గంజాయి కోసం తన సోదరుడు ఇంటికి షణ్ముఖ్ వచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు యువతి ఫిర్యాదుతో సంపత్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.